ఈ కల్కి సునామీ ఇప్పుడే ఆగేలా అయితే లేదు. ఇప్పుడు వస్తున్న తుఫానుల కంటే ఈ కల్కి తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో కల్కి మూవీ అటు కలెక్షన్లోనూ ఇటు మన బుర్రలో తినేస్తుంది. మూవీ చూసాక ఎన్నో ఆలోచనలు, ఎన్నో డౌట్లు, మరెన్నో సందేహాలు వచ్చాయి నాకు. అంటే అందరికీ వచ్చాయి అనుకోండి. సో వాటిలోని ప్రతి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అందరూ మూవీ చూసాక వీడియో చేద్దామని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. హోప్ అందరూ మూవీ చూసే ఉంటారు. చూడకుండా ఉంటే కనుక చూసేయండి, చాలా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో ముందుగా మనం ఇందులో ఉన్న నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. భైరవ అని కర్ణుడిగా ఎందుకు చూపించారో, అలానే భైరవ అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి, ఇక్కడ కొంచెం మనం కాలభైరవ అండ్ కర్ణ బ్యాక్ స్టోరీ తెలుసుకుందాం. కాలభైరవ ద ప్రొటెక్టర్ ఆఫ్ కాశీ, మనకు మూవీలో కూడా ఇదే చూపిస్తారు. ఈ కాశీని కాపాడడానికి వచ్చాడు భైరవ అని. అసలు కాలభైరవ ఎవరండి? కాలభైరవ మహాశివుడు క్రియేట్ చేసిన వాడిని. ఒకసారి బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువుకి మధ్యలో వార్ జరుగుతూ ఉంటుంది, ఎవడు గొప్ప అని. అప్పుడు మధ్యలో మహాశివుడు వచ్చి వారిద్దరిని ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటో నాకు తెలియదు, మనం పురాణంలో కొంచెం వీక్. అలా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం నాకు తెలియదు అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. నాకు తెలుసు అని అబద్ధం చెప్తాడు బ్రహ్మదేవుడు ఈగోకు పోయి. సో అలా అబద్ధం చెప్పినందుకు మహాశివుడికి పట్టలేనంత కోపం వస్తుంది. అప్పుడే తన ఆగ్రహానికి రూపమైన కాలభైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలను నరికేస్తాడు కాలభైరవ. బ్రాహ్మణ వచ్చే పాపం కనుక ఆయన చేసిన పాపం పోవాలి అంటే కాశీకి వెళ్ళాలని చెప్తాడు శివుడు. కాలభైరవుడు బ్రహ్మతల తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడే కాశీలోనే ఉంటాడు, ఈ కాశీకి ప్రొటెక్టర్ లాగా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా భైరవ కాశీలో ఉన్న వాళ్లకు ప్రొటెక్టర్ లాగా ఉండే సమయం వచ్చిందన్నట్టు చూపిస్తారు మనకు. ఇంటర్వెల్లో ఆ రథం కిందకు పడిపోతుంటే ఎవరి మీద పడకుండా తను ఆపుతాడు. తనకు భైరవ అన్న పేరు పెట్టడానికి ఇలా జస్టిఫై చేశారన్నమాట. అండ్ కర్ణుడిని చూపించడానికి మెయిన్ రీజన్ తన క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ వచ్చేలా చూడాలని అంతే. అంటే తన స్వభావానికి కానీ అతని గుణానికి కానీ ఇలా జరిగి ఉండకూడదు, అలాంటి చావు వచ్చి ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ క్యారెక్టర్ తీసుకొచ్చాను అని నాగశ్వరి చెప్పాడు. మనకు కర్ణుడు తన ముందు జన్మలో దంభోద్భవుడిగా పుట్టి ఉంటాడు. అతన్ని చంపడం అంత సులభం కాదు. అతనికి 1000 కవచ కుండలాలు ఉంటాయి. అందులో ఉంటే ఒక్కో కవచాన్ని ఛేదించాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఒకదాన్ని రిమూవ్ చేయొచ్చు. సో అలా నరనారాయణుడు ఒకరు ఒక్కోసారి యుద్ధం చేసి అతనికి ఉన్న అన్నిటినీ ఛేదిస్తారు. చివరిగా ఒకటి మిగులుతుంది. అప్పుడు సూర్యుడిలోకి వెళ్ళి తాక్కుంటాడు దంభోద్భవుడు. అప్పుడు కుంతిదేవి కోరుకుంటుంది, కర్ణుడిగా పుడతాడు ద్వాపర యుగంలో. అందుకే కర్ణుడికి సహజ కవచకుండలాలు ఉంటాయి. కర్ణుడు చాలా మంచివాడే. తనకు ఉన్న చెడు సాహసం వల్ల, అలానే తనలో ఉన్న కొన్ని లక్షణాల వల్ల, అంటే కొంచెం నోటి దూరం ఎక్కువ అనమాట, అలానే కొన్ని శాపల వల్ల అతను అలా కొంచెం దారుణంగా చనిపోతాడు. అంటే అది అతని కర్మ అని అనుకోవచ్చు. ఇలా చనిపోయాడు కనుక నాగేశ్వరుడు అతన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. కర్ణుడు మంచివాడైతే ఎలా ఉంటుంది, అంటే ధర్మం వైపు నిలబడితే ఎలా ఉంటుంది అన్న ఒక కాన్సెప్ట్ని ఇక్కడ చూపించాడు మనకు నాగేశ్వరుడు. అంటే తనకు ఆ విజయ ధనస్సు తన చేతిలో ఉంటేనే తనకు తాను ఎవరు అన్నది తెలుస్తుంది. మరి నెక్స్ట్ పార్ట్ దీన్ని ఎలా చూపిస్తాడో మన నాగేశ్వరిని చూడాలి. అండ్ నెక్స్ట్ అశ్వత్థామ. అశ్వత్థామ కూడా సేమ్ అంతే. మహాభారతంలో ఎలా అయితే అధర్మం అని తెలిసి కూడా కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేశాడో, ఇంకా కొన్ని తప్పులు చేశాడో, వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా తన శాపాన్ని అనుభవించి కలియుగంలో వచ్చే కల్కికి ప్రొటెక్టర్ లాగా ఉండమని శ్రీకృష్ణుడు చెప్తాడు. కర్ణుడు అలానే అశ్వత్థామ బేసికలీ వాళ్ళు విలన్స్. అంటే కౌరవులను మనం విలన్స్ లాగా చూస్తాం కనుక వీళ్ళు కూడా విలన్సే. మరి వీళ్ళిద్దరు హీరోలు అయితే ఎలా ఉంటుంది అనే ఒక అంశంతోనే ఈ కథని తీసుకున్నాడు అంట మన నాగి. అండ్ కలిపురుషుడు, నాకు తెలిసినంత వరకు సుప్రీం మాస్కిన్ కలిపురుషుడు అయితే కాదు. కలిగి ఒక రూపం లేదు అన్న విషయం మనకు తెలిసింది. తనకట్టు ఒక రూపం కావాలని సుప్రీం మాస్కిన్ని తీసుకుని ఉంటాడు. సుప్రీం కి కూడా తెలిసి ఉండొచ్చు తనలో ఉంది కలిపురుషుడు అని. అండ్ నాకు తెలిసి కాంప్లెక్స్ లో ఉన్న ఆ మానస్ కి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు కలి పేరు చెప్తుంటే ఆ మానస్ అతన్ని చంపేస్తాడు, తెలియకూడదు అని అనుకుంటున్నాడేమో అతను ఎవరు అని. అతని పేరు కూడా అతని గురించి సెకండ్ పార్ట్ లో మనకు క్లియర్ గా చెప్తారు. ఈ క్యారెక్టర్ మీద ఒక వెబ్ సిరీస్ వచ్చే అవకాశం కూడా ఉందంట. అండ్ ఫైనల్ గా సుమతి. ఈ సుమతి నిప్పుల మధ్యలో వస్తుంది, అయినా తనకు ఏమి అవ్వలేదు ఎందుకు అని చాలా మంది అడిగారు. దానికి సింపుల్ ఆన్సర్, తన గర్భంలో ఉంది సాక్షాత్తు దేవుడు. ఎలా అయితే వసుదేవుడు శ్రీకృష్ణుడిని నీటి మధ్యలో నుంచి తీసుకువస్తాడు, అలానే ఇక్కడ కల్కి భగవానుడు మంటల మధ్యలో నుంచి వస్తాడు. తన పుట్టుక అంత సులభంగా ఉండదని సింబలిక్ చెప్పాడు మన నాగి. అలానే భైరవ పట్టుకున్న చక్రం వెనుక శ్రీ మహావిష్ణువు యొక్క బొమ్మ చూపిస్తాడు ఇంటర్వెల్ షార్ట్ కి. అంటే కల్కి భగవానుడు వస్తున్నాడని. సో ఇవి వీళ్ళ క్యారెక్టర్స్. ఇందులో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, అవి మీకు వచ్చి ఉంటాయి, అవేంటో చూద్దాం. నెంబర్ 1, అశ్వత్థామ భైరవానే కర్ణుడు అని ఎందుకు గుర్తించలేదు? ఇది సినిమాటిక్ లిబర్టీ అని కొంతమంది, ఎర్రారని మరికొంతమంది అంటున్నారు, కానీ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్రేతయుగంలో మనకు రాముడు శివధనస్సును విరిచాక పరశురాముడు వచ్చి రాముడితో గొడవ పెట్టుకుంటాడు. రాముడు కూడా శ్రీ మహావిష్ణువే అని గుర్తు పట్టడానికి చాలా టైం పడుతుంది పరశురాముడికి. ఇద్దరు ఒకేలా ఉండరు కానీ సిమిలారిటీస్ ఉంటాయి, అయినా కూడా గుర్తు పట్టడానికి కాస్త టైం పట్టింది. సో ఇక్కడ కూడా అంతే.
అక్కడ అశ్వత్థామకు గుర్తుపట్టి టేన్ కూడా ఉండదు, యుద్ధం చేస్తూనే ఉంటాడు. అండ్ అలానే క్లైమాక్స్ వరకు భైరవ పోనీటీలతోనే ఉంటాడు, అంటే పిలకతో ఉంటాడు. క్లైమాక్స్లో సేమ్ కర్ణుడిలా ఉంటాడు. అలా ఆ రూపంలోకి కాస్త వస్తాడు. ఆ విజయ ధనస్సు పట్టుకోగానే ఈ భైరవాకి పవర్స్ వస్తాయి, అలా కర్ణుడు అని గుర్తిస్తాడు. అండ్ ఎవరికి కర్ణుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా లేదా ఆత్మ రూపంలో ఏమన్నా ఉన్నాడని చాలామంది అడిగారు. కర్ణుడైతే ఇక లేడు, ఇది జస్ట్ కల్పితం, సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసింది. కర్ణుడు మహాభారతంలో చనిపోగానే సూర్యమండలంలో కలిసిపోతాడు, సో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ నెంబర్ 3, మూవీలో కట్కి నక్షత్రం గురించి చూపిస్తారు, అది 6,000 సంవత్సరాల తర్వాత వస్తుందని. సో ఇదైతే ఫిక్షన్ కాదంట, ఈ కట్కి నక్షత్రం నిజంగానే పట్టాభైరవి వస్తుందంట. నాకు దీని గురించి పూర్తిగా తెలియదు, మీకు తెలిసి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇక చివరిగా మనకు మూవీలో చాలా విషయాలు చూపించారు. ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, మనం ప్యూర్ గాలి ఉండదు, ఆక్సిజన్ మాస్క్లు పెట్టుకుని బ్రతకాలి, రియల్ ఫుడ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. భైరవ కాంప్లెక్స్ లోకి వెళ్ళి మంచి ఫుడ్ తింటా అంటాడే, కానీ అసలు ఏ ఫుడ్ అనేది అతనికి ఏం తెలియదు, దాని పేర్లు కూడా తెలియదు. అందుకే ఆరెంజ్ తినేటప్పుడు తొక్క తీయకుండానే తినేస్తుంటాడు భైరవ. అండ్ అలాంటి చాలా యాంటిక్ పీసులు అన్ని ఉంటాయి అక్కడ. దేవుడు విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి కిరీటం, నరసింహస్వామి, భీముడు గద, ఇంకా చాలానే ఉంటాయి. మెడకప్ కూడా పెట్టి ఉంటే బాగుండేది, జస్ట్ ఆస్కింగ్. అండ్ క్లైమాక్స్ లో భైరవ ఆ బటన్ నొక్కగానే ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎక్కడికి అన్నది మనకు తెలియదు. చాలా మంది టైం ట్రావెల్ ఏమో అంటున్నారు, టైం ట్రావెల్ ఏమన్నా చేస్తారా అని అంటున్నారు, నేనైతే అలా ఏం ఉండదు అని అనుకుంటున్నా. మూవీలో ఫోర్త్ వరల్డ్ కూడా ఉంటుంది అని మనకు నాగేశ్వరి గారు చెప్పారు, మేబీ వాళ్ళు వెళ్లేది అక్కడికేనేమో, మనకు తెలియదు. మూవీ అయితే వేరే రేంజ్ లో వెళ్తుంది, అసలు నో స్టాపింగ్ గా వెళ్తుంది, బ్రేకులు లేని బండిలో దూసుకుపోతుంది. దీన్ని ఆపడం అయితే ఇప్పుడు చాలా కష్టం, 1,000 కోట్లు అయితే కన్ఫర్మ్, లాంగ్ రన్ లో ఎంత వస్తుంది అన్నది చూడాలి. ఓవర్సీస్ లో అయితే టాప్ 2 లో ఉంది, త్రిబులార్ ని బ్రేక్ చేసిందంటే రెబ్యోడి దెబ్బ ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించుకోండి. ప్రతి చోట రికార్డు లో మూత మోగిస్తున్నాడు. ఇక కల్కి 2 కి ఏ రేంజ్ సంభవం సృష్టిస్తాడు ఏమో. సో ఇది వాటి వీడియో, మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీకు వీడియో వస్తాయి, నేను పెడతాను. బుల్ రెడ్డి మన సబ్స్క్రైబర్లందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని.